అప్పులు తెస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇగో ఆనాడు కేసీఆర్ ఒక్క ముచ్చట, ఇవాళ వీళ్ళదో ముచ్చట. ఇక దాంతోపాటు ఇక ఇక చూడుర్రి, ఏ కాక వెలుక్ కాక, ఇక ఇలా ఏముండే చూడుర్రి. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ, ఇక్కడ అప్పులు తెస్తామనే వార్త ఉండదు. కేసీఆర్ మీద వరికి మద్దతు ధర 115 రూపాయలు, ఇది కేంద్రానికి సంబంధించిన పంచాయతీ. ఇగో 3 ఏళ్లలో పూర్తి. ఇక చూడుర్రి మొత్తం వాళ్ళే ఉంటాయి, ఎన్నికల వరకే రాజకీయాలు. మహిళా కానిస్టర్ ఒక్క వార్త వచ్చింది, ఇప్పుడు కరెంటు కోతల గురించి రాలే, ప్రశ్నించిన గొంతుకుల మీద కేసు అయింది రాలే, ఏది రాలే, ఇలా ఇల్లు వచ్చింది అప్పుని, ఇల్లు ఇల్లు ఏమన్నా వచ్చింది ఆంధ్రజ్యోతి. ఓహో వీళ్ళు ఇద్దరు ఇంకా ఘోరం దోస్తుల కంటే, ప్రభుత్వాన్ని ఎవరు నడతలం. విపత్తుల వేల పంట బీమా అంటూ కూడా చెప్పాం, సింగరేణి ప్రైవేటీకరించాం, ఇంకేంది వరి జొన్నలు అక్టోబర్. ఈ వార్తలలో ఏమన్నా ఉన్నదా అండి? ఇప్పుడు గీడ ఎంత ముద్దుగున్నాయి వార్తలు, ఇవన్నీ ఏంది, కరెంటు కోతలేంది, ఈ లక్షణాలు ఏంది, గింత మంచుగున్న వార్తలకు సంబంధించి మరి ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈ 30,000 కోట్ల 118కి సంబంధించిన అప్పు గురించి మాట్లాడరు, దాంతోపాటుగా కరెంటు కోతల గురించి మాట్లాడరు, దాంతోపాటుగా ఇక్కడ ప్రోటోకాల్ గురించి మాట్లాడరు, శాంతి భద్రతల గురించి మాట్లాడరు, ఈ తెలంగాణ హోమ్ మినిస్టర్ మున్సిపల్ విద్యాశాఖ మంత్రి గురించి మాట్లాడరు, దాంతోపాటు ఏది కవరేజ్కి వెళ్ళిన వైఆర్టీవీ కెమెరాను గుంజుకుంటారు, బండి గుంజుకుంటారు. మరి ఇది ఎక్కడి ప్రజాపాలన అనేది మీరే ఆలోచిస్తారని ప్రజలకే వదిలేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలతో పాటు ఈ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని సంచలనమైన ఘట్టాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా నిరుద్యోగులకు సంబంధించి ఇందిరా పార్క్లో ధర్నా అయితే కొనసాగుతుంది. ప్రధానంగా కూడా నిరుద్యోగులకు సంబంధించి ఈ తెలంగాణలో వర్గానికి సంబంధించిన మేధావి వర్గం ఏం చెప్పింది, మేధావి వర్గానికి సంబంధించి ఈ తెలంగాణ నిరుద్యోగులను 40 లక్షల మందిని ఏ విధంగా మోసం చేసింది అనే విషయాన్ని గత కొన్ని రోజులుగా పదే పదే మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో నేను చెప్తూ వస్తూ ఉన్నా. ఎందుకంటే కోచింగ్ సెంటర్ల పేరుతోని కొంతమంది రాజకీయం చేస్తూ ఉంటే విద్యార్థులను రెచ్చగొట్టి ఇందిరా పార్క్ కానీ ప్రగతి భవన్ కానీ ఇతరత్ర గతంలో ఏ విధంగా రెచ్చగొట్టి చేసిల్లో చూసినాం. కానీ ఈరోజు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఏదైతే డిసెంబర్లో మెగా డిఎస్సీని ఏర్పాటు చేస్తాం, మెగా డిఎస్సీ ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశ కల్పన చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి సంబంధించి చేయలేని పరిస్థితి. విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి దాన్ని కూడా బొంత పురుగును సైతం ముద్దాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వెంత నీ లెక్కెంత అనే కాడికి వెళ్ళిపోయిందంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ. దయచేసి ఈ తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగుల గోస మీద మనందరం కూడా హుక్కుపాదంతో కదలాల్సిన అవసరం ఉంది. ఇందిరా పార్కుల వద్ద ఈరోజు ధర్నా చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటనుకుంటున్నారు? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిరుద్యోగులకు మొదటి నుండి కూడా మొండి చేయి కనబడుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఇంటికో గడప చొప్పున, ఇంటికో వ్యక్తి చొప్పున ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా